అల్లుడి కంపెనీ కాంట్రాక్ట్ వ్యవహారం ఆ సీనియర్ లీడర్ ని గందరగోళంలో పడేసిందా? చివరకు పార్టీ మారాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయా? తన అల్లుడి గురించి సొంత పార్టీ అగ్రనేతకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆయన స్టేట్మెంట్ ను ఎలా చూడాలి? రాష్ట్రంలో పొలిటికల్ సెగలు పుట్టిస్తున్న ఆ కాంట్రాక్టు కుటుంబాల్లో కూడా చిచ్చు పెట్టబోతోందా? ఇంతకీ ఏంటి వ్యవహారం? ఎవరా నాయకుడు? తెలంగాణలో అమృత్ పథకం కాంట్రాక్ట్ వ్యవహారం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వానికి తెరలేపిందే. అక్రమాలు నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధం, న్యాయస్థానంలోనే తేల్చుకుందామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అంటుంటే, అవినీతి జరిగిందంటే నేను రాజీనామాకు సిద్ధమంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిసవాల్ చేస్తున్నారు. అయితే ఈ సవాళ్ల పర్వానికి అసలు కారకుడు కాంగ్రెస్ ముఖ్యుడికి వరుసకు బామ్మర్ది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు చిన్నలుడైన సృజన్ రెడ్డి. ఇప్పుడు ఈ వ్యవహారం పాలేరు నియోజకవర్గానికి కూడా అంటుకుంటోందట. పాలేరు ఎమ్మెల్యేగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కందాల ఉపేందర్ రెడ్డి. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డికి స్వయానా చిన్నలుడు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్యకు బాబాయ్ కొడుకు. దీంతో సృజన్ రెడ్డికి అర్హత లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలు కావలసినంత పొలిటికల్ కలర్ పూసుకున్నాయి. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. ఈ క్రమంలోనే ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే కందాలు ఉపేందర్ రెడ్డి తాజాగా కెమెరాల ముందుకొచ్చి కేటీఆర్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, అర్హతల ప్రకారమే తన అల్లుడి కంపెనీకి కాంట్రాక్టు దక్కిందని వివరణ ఇచ్చారు. రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరని రెండింటినీ కలపద్దని కూడా వివరణిస్తున్నారాయన. అదే సమయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా కుటుంబ సంబంధాలున్నాయని చెప్పారు. ఫంక్షన్స్ ఏం జరిగినా తాము పొంగులేటింటికి వెళతామని, వాళ్లు తమ ఇంటికి వస్తారని కూడా చెప్పారు కందాల. ఇక్కడే కొన్ని కొత్త అనుమానాలొస్తున్నాయట రాజకీయ వర్గాల్లో. పాలేరు నియోజకవర్గంలో తన ప్రత్యర్థిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సత్సంబంధాలున్నాయని చెప్పడం, కేటీఆర్ కు తప్పుడు సమాచారం ఇచ్చారన్న వ్యాఖ్యలతో ఆయన పొలిటికల్ రూటు మారుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయట. ఇక మీదట ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో ఇమడగలరా అన్న చర్చ సైతం జరుగుతోందట. ఆయన మీద కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పాలేరు బరిలో దిగి సత్తా చాటాలనుకుంటున్నారట ఉపేందర్ రెడ్డి. ఇదే సమయంలో తన అల్లుడి కంపెనీ కాంట్రాక్ట్కి సీఎం రేవంత్ రెడ్డితో బంధుత్వానికి ముడిపెడుతూ బీఆర్ఎస్ అగ్రనేత ఆరోపించడం, అందుకు ప్రతిగా నియోజకవర్గంలోని తన రాజకీయ ప్రత్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ చేయడం, పొంగులేటితో సంబంధాలపై తాజాగా కందాల చేసిన వ్యాఖ్యల్ని కలిపి చూస్తే ఆయన బీఆర్ఎస్ కు దూరమయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని, అందుకు కుటుంబ ఒత్తిళ్లా లేక వేరే రాజకీయ కారణాలా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.